నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాల్టి హెల్త్ టాపిక్ వెరికోస్ వెయిన్స్. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అత్యాధునిక చికిత్స విధానాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఈ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కార మార్గాలు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమైనా అందుబాటులోకి వచ్చాయా, ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు. శ్రీ సిటీ వాస్కులర్ సెంటర్ కుకట్పల్లి నుంచి వచ్చారు డాక్టర్ శ్రీ శైలేష్ కుమార్ గార్గే గారు, వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. బట్ టీవీ సౌండ్ ని తగ్గించి మాట్లాడినట్లయితే మీరు వాల్యుబుల్ సజెషన్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. శైలేష్ కుమార్ గార్గే గారు, ఈ మధ్య కాలంలో ఈ వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం కూడా ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, కారణాలు చెప్పండి. సో వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ పైన ఒబ్బి పైన రక్తనాళాలన్నీ మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో బాడీలో టూ టైప్స్ ఆఫ్ బ్లడ్ ట్యూబ్స్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి, ఒకటి ధమనులు ఇంకొకటి సీరలు. సో ధమనులు అంటే ఆర్టరీస్, హార్ట్ నుంచి ప్యూర్ బ్లడ్ మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి తీసుకెళ్లే దాన్ని ఆర్టరీస్ అంటాము, ధమనులు. ఇంకా సీరల్ అంటే మళ్ళీ చెడిపోయిన రక్తం బ్యాక్ టు హార్ట్ ఫర్ ప్యూరిఫికేషన్ వెళ్ళేదాన్ని మనం సీరల్ అంటాం. సో దాన్ని వెయిన్స్ అంటాం. సో వారికోస్ వెయిన్స్ అంటే అవి స్ట్రెయిట్గా ఉండక ఒబ్బిపోయి కాళ్ళ కింద స్కిన్ కింద మనకు కనిపించే సీరలను మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో ముఖ్యంగా మెయిన్ దీనికి రీజన్స్ ఏంటంటే మనం చూసేటంటే ఈ వాల్స్లో మన కింది నుంచి మన లెగ్ నుంచి బ్లడ్ హార్ట్కి మన ప్యూరిఫికేషన్స్ కోసం రావడానికి చూస్తే అగెయిన్స్ ద గ్రావిటీ దీనికి ఏదో ఫోర్స్ అవుతుంది. సో అది ఏంటంటే ఈ సీరలలో వాల్స్ ఉంటాయి, కవాటాలు. సో ఈ కవాటాలు యూని డైరెక్షనల్ బ్లడ్ ఫ్లో కింది నుంచి బ్లడ్ పైకి పంప్ చేస్తూ ఉంటాయి. సో ఓవర్ ఎడ్ పీరియడ్ ఆఫ్ టైం మనం డిఫరెంట్ లాంగ్ స్టాండింగ్ కానీ ఇలాంటి కొన్ని జాబ్ వల్ల మనం ఈ వాల్స్ని కానీ కవాటాలని ఓవర్ బర్డన్ చేసుకొని ఇవి వాల్స్ వీక్ అయిపోయి ఆ ఫంక్షన్ చేయలేకపోక బ్లడ్ కింది నుంచి పైకి వెళ్ళక కిందనే ఉండిపోయి సీరలు స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఇయర్స్ కొద్దీ స్లోగా ఇవి ఉబ్బిపోయి మనకు అవి కింద చెడిపోయి స్కిన్ కింద మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. మెయిన్గా ముఖ్యంగా దీనికి వాల్వులర్ డిస్ఫంక్షన్, ఆ కవాటాలు వీక్ అయిపోవడం మెయిన్ కారణం. అదర్ రీజన్స్ కానీ కొన్ని క్లాట్ ఫామ్ అవ్వడం కానీ ఒబేసిటీ కానీ ఇవి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దానికి. కానీ మెయిన్ ఏంటంటే ఈ కవాటాలు వీక్ అయ్యేదానికి దానికి వారికోస్ వెయిన్స్కి మెయిన్ రీజన్. ఓకేనండి, కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. భాషా గారు కాల్ చేస్తున్నారు, హలో అండి. భాషా గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, ఎంత 8 సంవత్సరాల క్రితము ఈ మోకాలు ఎనికి, రైట్ సైడ్ మోకాలు ఎనికిన బ్లడ్ క్లాట్ అయిన సార్ అది. ఓకే, అయితే అప్పుడు ఆపరేషన్ చేయించాం సార్. అప్పుడు బ్లడ్ క్లాట్ కి? అవును సార్. ఓకే, అయిన తర్వాత నప్పటి నుంచి ఇంతవరకు అయితే మేము ఏం మెడిసిన్స్ వాడుతున్నాం సార్, ఎకర్ట్రిన్ 150 వాడుతున్నాం సార్. ఓకే, అయితే మాకు కొంచెం దాని గురించి అవగాహన లేదు. మేము అది టాబ్లెట్ వాడమని చెప్పి దేవేంద్ర సింగ్ యశోద హాస్పిటల్ సార్, సోమాజి కూడా. ఓకే, అది ఈ టాబ్లెట్ కంటిన్యూ వాడచ్చు, ఏమైనా బంద్ చేయొచ్చు? సో మీరు చెప్పే ప్రకారంగా నేను ఇది బ్లడ్ క్లాట్ ఉంది మీకు వెయిన్స్ లలో. సో దీన్ని డీబీటీ అంటారు, డీప్ వెయిన్ థ్రోంబోసిస్. సో మీరు మెడిసిన్స్ వాడే ప్రకారంగా ఇప్పుడు నన్ను ఒక స్కానింగ్ చూసుకుని క్లాట్ డిజాల్వ్ అయిందా లేదా మెడిసిన్స్ మళ్ళీ కంటిన్యూ చేసే అవసరం ఉందా ఒకసారి మీరు వచ్చి చూపిస్తే చెప్తాను. సో ఇది నేను చెప్పిన ప్రకారంగా వారికోస్ వెయిన్స్ లో మెయిన్ రీజన్ ఏంటంటే వాల్వులర్ డిస్ఫంక్షన్. సో కొన్నిసార్లు క్లాట్ ఫామ్ అయ్యి కూడా మనకు వారికోస్ వెయిన్స్ డెవలప్ అవ్వచ్చు. ఓకేనండి, ఇంతకుముందు మీరు కారణాలు చెప్తూ ఉన్నారు, ఏజ్ గ్రూప్ వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇంతకుముందు అన్నట్టుగా కాలర్ అన్నట్టుగా బ్లడ్ క్లాట్ అయ్యి సర్జరీకి దారితీసింది అంటున్నారు కదా, అసలు దీని యొక్క లక్షణాలు ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి మనకు? సో మెయిన్గా మనం మేము కామన్గా చూసేది ఏంటంటే యూజువల్లీ 30 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది వారికోస్ వెయిన్స్ యూజువల్లీ వస్తుంటుంది. కానీ దేర్ ఇస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్. మేము చూసే పేషెంట్స్ రైట్ ఫ్రమ్ 10 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు రావచ్చు. సో బేసికల్లీ ఏంటంటే మెయిన్ నేను చెప్పిన ప్రకారంగా వాల్వులర్ డిస్ఫంక్షన్ మనం యాజ్ మన ఏజ్ కానీ మన ప్రొఫెషన్ జాబ్లో ఉన్నప్పుడు లాంగ్ స్టాండింగ్, స్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ జాబ్ ఉన్న వాళ్ళకు 30 ఏజ్లో స్టార్ట్ అయ్యి స్లోగా డిసీజ్ పెరగడం స్టార్ట్ 40 50స్లో కనిపిస్తుంది. కానీ కొందరికి ఏంటంటే ఫ్యామిలీలో ఉంటుంది, కొందరికి జెనెటిక్స్గా ఉంటాయి, కొందరికి చెప్పిన ప్రకారంగా బ్లడ్ క్లాట్ వల్ల కూడా అర్లీ ఏజ్లో కూడా రావచ్చు. లైక్ మనం 10 ఇయర్స్లో కూడా రావచ్చు, ఇట్ క్యాన్ బి సీన్ ఎట్ అరౌండ్ 70 ఇయర్స్లో కూడా రావచ్చు. సో బట్ మోర్ మెయిన్ కారణాలు మెయిన్ ఏజ్ గ్రూప్ అంటే 50 to 70 ఏజ్ గ్రూప్.
సో దాంతో పాటు దీనికి మెయిన్గా వాల్వులర్ డిస్ఫంక్షన్ కాక బ్లడ్ క్లాట్ వల్ల కూడా డీవిటీ వల్ల కూడా బ్లడ్ సరిగా ఫ్లో అవ్వక బ్లడ్ అక్కడ ఆగిపోయి మనకు కనిపిస్తూ ఉంటాయి వారికోస్ వెయిన్స్. ఓకేనండి, అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని? సో మెయిన్గా దీని సిమ్టమ్స్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ పేషెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి ప్రెజెంట్ చేయొచ్చు. సో అందరికి ఒకలాగానే మనకు సిమ్టమ్స్గా కనిపించకపోవచ్చు. సో మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఇన్ ద అర్లీ స్టేజ్ దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ వన్లో ఏంటంటే జస్ట్ మనకి హెయిర్ థిన్ లాగా బ్లూయిష్గా కానీ రెడిష్గా స్పైడర్ వెయిన్స్గా థిన్గా మనకు స్కిన్ కింద కనిపించేదాన్ని మనం స్టేజ్ వన్ అంటే దాన్ని రెటికులర్స్ వెయిన్ కానీ స్పైడర్ వెయిన్స్ కానీ అట్లా అంటాము. స్టేజ్ టూలో అవే ఉబ్బిపోయి చాలా థిక్గా మనకు స్కిన్ కింద కనిపిస్తూ ఉంటాయి మనకు ఆబ్వియస్గా నేకెడ్ ఐస్కు. సో ఈ స్టేజ్లో కూడా చాలా పేషెంట్స్కు సిమ్టమ్స్ ఉండలేకపోవచ్చు, కానీ ఫర్దర్గా డిసీజ్ ప్రోగ్రెస్ అయింది అనుకోండి, సో అది పేషెంట్స్కు పెయిన్ కానీ హెవీనెస్ మసల్ క్రాంప్స్ ట్విచ్చింగ్ కాళ్ళల్లో బరువుగా ఉండడం కానీ కాళ్ళు హెవీగా అనిపించడం నైట్లో క్రాంప్స్ రావడం సో ఇచ్చింగ్ అండ్ ఇంకా కొద్దిగా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతే స్కిన్ నల్లపడిపోయి థిక్గా అయిపోయి మనకు చర్మం స్పెషల్లీ ముఖాల కింది భాగంలో నల్లపడిపోయి మనకు కనిపిస్తాం. సో వీటికి మనం స్టేజ్ 3 అంటాం విత్ సిమ్టమ్స్. సో స్టేజ్ 4లో ఏంటంటే స్కిన్ డెడ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి అక్కడ మనకు చిన్న గాయం లాగా కానీ వూండ్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం స్టేజ్ 4 అంటాము. ఇంకా స్టేజ్ 5 ఏమో వూండ్ చాలా పెరిగిపోయి వూండ్ హీల్ అవ్వకపోవచ్చు. సో ఆ స్టేజ్లో మనకు ఫర్దర్గా వూండ్ హీల్ అవ్వకుంటే ఆంపుటేషన్ స్టేజ్ వెళ్ళిపోదానికి మనం స్టేజ్ 5 అంటాము. సో ఈ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఎవ్రీ పేషెంట్ ప్రెజెంట్ విత్ డిఫరెంట్ సిమ్టమ్స్, అంటే కొందరికి మసల్ క్రాంప్సే సిమ్టమ్స్ ఉండొచ్చు, కొందరికి హెవీనెస్ ఫీల్ కావచ్చు అట్ ద స్పెషల్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ డిఫరెంట్ సిమ్టమ్స్ వల్ల పేషెంట్ డిఫరెంట్ స్టేజెస్లో మనకు ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. ఓకే, శైలేష్ కుమార్ గారు ఇంతకుముందు ఒక 5 స్టేజెస్ చెప్పారు కదా, సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని సీరియస్గా పరిగణిస్తారు, అసలు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే దేనికి దారితీస్తూ ఉంటుందంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో స్పెషల్లీ ఈ డిఫరెంట్ స్టేజెస్ని పట్టుకొని సో మనకు స్టేజ్ 1లో రెటికులర్ వేవ్స్ ఉన్న కొందరి వాళ్ళకి తెలిసినందుకు దే కమ్ ఇన్ ద ఈవెన్ ఇన్ ద స్టేజ్ 1. సో దట్ స్టేజ్ 1 ఓన్లీ మన కాస్మెటిక్ పర్పస్, రేర్లీ ఆ సిమ్టమ్స్ ప్రెజెంట్ ఉంటాయి. స్టేజ్ 2లో మనకు ఉబ్బిపోయా కాళ్ళ కింద థిక్గా అనిపిస్తాయి. సో అవి ఎక్కువగా థిక్గా ఉన్నప్పుడు సిమ్టమ్స్ లేనప్పుడు కూడా ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు, ఎందుకంటే సో ఆ ఒబ్బిపోయి కాళ్ళు సిరల్లలో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో దానివల్ల థ్రోంబోఫ్లెబైటిస్ కానీ సెల్యులైటిస్ కానీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అలాంటి స్టేజ్లో కూడా మనకు ఐడెంటిఫై చేసుకొని డాప్లర్ స్కాన్ చేసుకొని సో ఆ వెయిన్ డయామీటర్ ఎంత, వాల్ రిఫ్లెక్స్ ఎక్కడెక్కడ ఉంది, బ్యాక్ ఫ్లో బ్లడ్ ఎక్కడ వస్తుంది, ఏమైనా డీవిటీ ఉన్నాయా, సో ఇవన్నీ మనం తెలుసుకొని ఫర్దర్గా అల్ట్రాసౌండ్లో కన్ఫర్మ్ చేసుకొని స్పెషల్లీ ఇన్ ద స్టాండింగ్ పొజిషన్. సో అది చేసుకున్న తర్వాత మనకు తెలుస్తుంటుంది. స్పెషల్లీ ఇంకా సిమ్టమ్స్ ఉన్న స్టేజ్ నుంచి స్పెషల్లీ స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ స్టేజ్ 5 కానీ సో ఇలాంటి స్టేజ్లో అయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం, లేకుంటే స్లోగా ఆ స్కిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి ఆ పుండ్లు పడి అక్కడ వూండ్ ఇన్ఫెక్షన్ అయిపోయి బోన్కు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పెషల్లీ స్టేజ్ 3 నుంచి స్టేజ్ 5 వరకు అయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. స్టేజ్ 2 చాలా వెయిన్స్ చాలా లావుగా ఉంటే స్పెషల్లీ ఆ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. స్టేజ్ 1లో యూజువల్లీ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, అవాయిడింగ్ లాంగ్ స్టాండింగ్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవేవో ఉన్నాయో వారికోస్ వెయిన్స్కి రావడం అది అవాయిడ్ చేసి మనం కంట్రోల్లో ఉంచుకుంటే స్పెషల్లీ స్టేజ్ 1లో మనకి ఏది ఎలాంటి ట్రీట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ లైక్ స్టాకింగ్స్ కానీ ఇవి తప్పక సర్జికల్ ట్రీట్మెంట్ ఏమి అవసరం ఉండే స్టేజ్ 1లో. ఓకేనండి, ఇంతకుముందు మీరు చెప్పారు వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, సో దీన్ని ముందుగా గుర్తించి నివారించే పద్ధతులు ఏమీ లేవంటారా? సో వారికోస్ వెయిన్స్ మనకు చాలా మాటలు మనకు ఆబ్వియస్గా మనకు కళ్ళతోటి మనకు స్కిన్ పైన ఏదో ఇది ముందు లేకుండే ఇలాంటి వెయిన్స్ మనకు స్కిన్ కింద కనిపిస్తుందని మనకు ఒక అవేర్నెస్ ఉన్నప్పుడు మనకు కనిపిస్తాయి అవి వారికోస్ వెయిన్స్. స్పెషల్లీ కొందరు ఫ్యామిలీలు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అంకల్ మ్యాటర్నిటీ సైడ్ కానీ ప్యాటర్నల్ సైడ్ కానీ బ్రదర్ ఎల్డర్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకు ఉన్నప్పుడు మనకు ఒక నాకు కూడా రావచ్చు ఇలా మనకు ఒక డౌట్ ఉన్నప్పుడు మనకు అట్లా ఏదో వారికోస్ వెయిన్స్ లాగా నాకు అనిపిస్తుంది అంటే ఆ సస్పీషియస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు ఫర్దర్గా ఇది వారికోస్ వెయిన్స్ అయినా లేకుంటే సంథింగ్ ఎల్స్ అనదర్ వాస్కులర్ ఏమైనా ప్రాబ్లమా మనకు ఐడెంటిఫై చేసుకొని
ఇఫ్ రిక్వైర్డ్ ఒక డాప్లర్ స్కానింగ్ తీసి స్పెషల్లీ ఇన్ ద స్టాండింగ్ పొజిషన్ చాలా మాటు మనం చూస్తుంటాం స్కానింగ్ ఈ వారికోస్ వెయిన్స్కు మనకు ఈ సిమ్టమ్స్ కూడా మనకు లాంగ్ స్టాండింగ్ వల్లనే వస్తాయి. సో మీరు ఆ స్టాండింగ్ పొజిషన్లో డాప్లర్ చేయకుంటే చాలా మాటకు మీరు 50% ఆఫ్ ద టైమ్స్ మీకు వారికోస్ వెయిన్స్ అది మిస్ అవుతుంది. సో మీరు చేసినప్పుడు మీరు మీకు స్పెషల్లీ కన్సల్ట్ అయినప్పుడు కూడా మీరు స్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ పొజిషన్లోనే డాప్లర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, మరి ప్రాబ్లమ్ ఎలాంటి కారణాల వల్ల వస్తుంది, లక్షణాలు ఏంటో తెలుసుకున్నారు కదా. డాక్టర్ని అడుగుదాం. డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ ఎలా అందుబాటులో వచ్చింది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, ఒకప్పటి ట్రీట్మెంట్తో పోలిస్తే ఇప్పుడు అడ్వాన్స్గా ఏమైనా ఉన్నాయా? సో మెయిన్గా ది వెరికోస్ వెయిన్స్కు మెడికల్ క్యూర్ అన్నమాట లేదు, మెడిసిన్స్ క్యూర్ లేదు. సో ఇన్ ది అర్లీ స్టేజ్ నేను చెప్పిన ప్రకారం డిఫరెంట్ స్టేజ్ని పట్టుకొని స్టేజ్ వన్లో స్టాకింగ్స్ కానీ రిస్క్ ఫ్యాక్టర్ కరెక్షన్ కానీ లైక్ అవాయిడింగ్ లాంగ్ స్టాండింగ్, ఒబేసిటీ రిడక్షన్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇవన్నీ మనం స్టేజ్ వన్లో స్పెషల్లీ స్టేజ్ టూ కానీ స్టేజ్ టూ తర్వాత. సో దీనికి ఇట్స్ అ సర్జికల్ ప్రాబ్లమ్. సో ఐదర్ ఓపెన్ సర్జరీ లేకుంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ లైక్ లేజర్ ట్రీట్మెంటే దాన్ని క్యూర్ ఇస్తుంది, ఎందుకంటే మెడిసిన్స్ లోవు. సో బేసికండి, కాలర్ వెయిట్ చేస్తున్న వారితో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దాం. మౌనిక కాల్ చేస్తున్నారు. హలో అండి మౌనిక గారు, మీ కాల్ కలిసింది, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం మాట్లాడండి. అవును డాక్టర్ గారు అండి, చెప్పండి. మౌనిక గారు, కాల్కి ఇక్కడ కొంచెం నరం పైకి ఉబ్బిందండి, మోకాలు కింద. ఓకే, కాల్కి మోకాలు కింద నరం కొంచెం ఉబ్బింది. ఓకే, సో మీరు చెప్పి చూస్తుంటే సీరియల్ లైక్ వెరికోస్ వెయిన్స్ లాగానే ఉంది మీరు చెప్పిన ప్రకారంగా. సో ఒకసారి మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుతే ఒక స్కానింగ్ చూసుకొని ఇది వారికోస్ వెయిన్స్ అయినా, దానికి ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అయినా లేకుంటే ఏమైనా వేరే కారణాల వల్ల ఇది ఇట్లా నరం ఉబ్బిందా మనం తెలుసుకోవచ్చు. ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా దాని గురించి కూడా, అంటే డీవిటీయా లేకుంటే వారికోస్ వెయిన్స్ అయినా దాని ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. సో వారికోస్ వెయిన్స్కు డిఫరెంట్ నేను చెప్పిన ప్రకారంగా అర్లీ స్టేజ్లో కన్సర్వేటివ్ మేనేజ్మెంట్, ఇంకా లేట్ స్టేజ్లో యూజువల్లీ మెడిసిన్స్ లేదు కాబట్టి సర్జికల్ ఆప్షన్సే ఉన్నాయి. సో ఐదర్ ఓపెన్ సర్జరీ లైక్ ఇన్ ఓల్డెన్ డేస్ లాగా, లేకుంటే లేజర్ ఈ రీసెంట్గా లేజర్ ట్రీట్మెంట్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే డాక్టర్ ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదా, లేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది, అలాగే ఓపెన్ సర్జరీ కూడా ఉంది అంటున్నారు కదా, దేంట్లో ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు? సో ఓపెన్ సర్జరీ ఇది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్, అంటే ఈ కాలంలో చాలా తక్కువ మంది చాలా తక్కువ డాక్టర్స్ చేస్తున్నారు, స్పెషల్లీ అంటే మనం విలేజెస్లో చూస్తే అక్కడ చేయొచ్చు. ఆల్మోస్ట్ సర్జరీ టేకన్ ఓవర్ బై ద అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ లేజర్. సో ది సర్జరీలో ఏంటంటే ఒక మనం ఈ వెయిన్స్ను మనం ఐడెంటిఫై చేసుకొని 3-4 లెవెల్స్లో కట్ చేసి దాన్ని టై చేసి ఒక వైర్ లాగా వేసి దాన్ని లాగేస్తాం బయటకు. సో ఇది ఏంటంటే చాలా అనస్థెషియా ఇచ్చి చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా డిలేగా ఉంటుంది, స్కిన్ కింద బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అందులో ఉంది కాబట్టి. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఇందులో రికరెన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం బేసికలీ సర్జరీలు ఏంటంటే మెయిన్ వెయిన్ గ్రేటర్ సఫైనస్ కానీ షార్ట్ సఫైనస్ ఇవే ట్రీట్ చేయొచ్చు. కానీ చిన్న చిన్న వెయిన్స్ కూడా కనెక్టింగ్ వెయిన్స్ అంటాం పర్ఫోరేటర్స్, సో అవి కొద్దిగా డిఫికల్ట్ ఓపెన్ సర్జరీలో. సో దానివల్ల రికరెన్స్ వచ్చే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాని కంపేర్ ఓపెన్ సర్జరీ కంపేర్ చేస్తే లేజర్ ట్రీట్మెంట్ అన్నమాట చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. సో ఇందులో ఏం చేస్తామంటే సేమ్ లైక్ మనకు స్కానింగ్ ఎలా జరిగిందో మనం ఈ వెయిన్స్ని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసుకొని ఆ డయామీటర్ ఏంటి, ఆ బ్లడ్ ఎక్కడెక్కడ లీక్ అవుతుందో, బ్లడ్ బ్యాక్ ఫ్లో ఉందో, సో అవి ఐడెంటిఫై చేసుకొని దాంతోపాటు చిన్న చిన్న వెయిన్స్ కూడా కనెక్టింగ్ వెయిన్స్ మనం అంటాం దాన్ని, సో డీప్ వెయిన్స్ని ఇంకా సూపర్ఫిషియల్ వెయిన్స్ని ఈ వెయిన్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని ఒక చిన్న నీడల్తో ఆ వెయిన్స్లో ఎంటర్ అయ్యి లేజర్ ఫైబర్ పంపించుకొని అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఇవన్నీ చేసేది మనం కంప్లీట్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో మనకేంటంటే అక్యురసీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. దాని తర్వాత ఆ మెయిన్ వెయిన్ గ్రేటర్ సఫైనస్ వెయిన్ కానీ షార్ట్ సఫైనస్ వెయిన్ అవి కూడా ట్రీట్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న కనెక్టింగ్ వెయిన్స్ కూడా పర్ఫోరేటర్స్ కూడా మనం లేజర్తో ట్రీట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే అక్యురసీ ఎక్కువ ఉంది కాబట్టి సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 95-98% వరకు ఉంది కంపేర్ టు ద ఓపెన్ సర్జరీ విచ్ ఇస్ ఓన్లీ 60%. సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, సో దానివల్ల ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇది నాన్ సర్జికల్ కాబట్టి దాన్ని మనం కుట్లు కానీ కట్లు కట్ అనస్థీషియా సో స్టిచెస్ కానీ ఇవన్నీ ఉండవు. సో రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది, సేమ్ డే డిశ్చార్జ్, ఇంకా
పోస్ట్ ఆపరేటివ్ మెడికేషన్స్ కానీ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానీ ఇవి కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో సో నాట్ ఓన్లీ ద సర్జికల్ మన కుట్లు లేక అవి కాక రికవరీ ఇంకా ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ కూడా చాలా హై ఉంది ఈ లేజర్లో. ఓకే డాక్టర్, మీరు అన్నట్టు ఈ లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అని అర్థమవుతోంది, ఏజ్ గ్రూప్ వారికి సజెస్ట్ చేస్తారు? సో దీంట్లో స్పెషల్లీ వారికోస్ వెయిన్స్ మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ దాని కారణం ఏంటంటే జస్ట్ వాల్వులర్ డిస్ఫంక్షనా లేకుంటే వేరే ఏదైనా జబ్బు వల్ల వచ్చిందా, దాని తర్వాత మనం ఇది ఐడెంటిఫై చేసుకొని ఏజ్ గ్రూప్ కూడా చేయొచ్చు. స్పెషల్లీ మనం అది ట్రీటబుల్ స్టేజ్లో ఉందా లేదా ఫస్ట్ ఐడెంటిఫై అంటే సిమ్టమ్స్ పట్టుకొని ఆ స్టేజ్ని పట్టుకొని ఆ ట్రీటబుల్ స్టేజ్ ఉందా లేదా, మనం ఇది ఎయిటీ అట్ ద ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్ కూడా చేయొచ్చు. స్పెషల్ కన్సిడర్ అంటే ఆ పేషెంట్ అంబులేటరీ ఉంటే నడవగలరంటే మనం ఆ 80 ఇయర్స్లో కూడా చేయొచ్చు. ఈవెన్ ఎట్ వీ కెన్ డూ ఎట్ 20 ఎట్ ద ఏజ్ ఆఫ్ 20, కానీ ఆ ట్రీట్మెంట్ ఆ పేషెంట్కి రిక్వైర్డ్ ఉందా లేదా అది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది కొంతమందిలో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, షుగర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఫేస్ చేస్తున్న వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వస్తే ఈ లేజర్ ట్రీట్మెంట్ చేస్తారా చేయరా? సో నేను చెప్పిన ప్రకారంగా లేజర్ ట్రీట్మెంట్ అడ్వాంటేజెస్ ఉందంటే అక్కడ కట్లు కానీ కుట్లు కానీ లేదు. సో ఆ చిన్న హోల్ నుంచి మనం లోపల వెళ్తున్నాం కాబట్టి ఆ ఊండ కానీ అక్కడ మనం ఇవ్వము. సో దానివల్ల ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో ఓపెన్ కంపేర్ టు ద ఓపెన్ సర్జరీ లేజర్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్ ఈవెన్ ఇన్ ద, కానీ అది ఆ పేషెంట్కు ఆ స్టేజ్లో రిక్వైర్డ్ ఉందా లేదా అది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ ఎందువల్ల కొన్నిసార్లు ఏంటంటే వారికోస్ వెయిన్స్లో కూడా పుండ్లు వస్తాయి, ఇంకా డయాబెటీస్ పేషెంట్లో కూడా కానీ పుండ్లు రావచ్చు. సో ఆ ఊండ్ ఎందుకు వచ్చింది, ఇది వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిందా లేకుంటే ఆ డయాబెటీస్ షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, సో అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఒకవేళ ఇది వారికోస్ వెయిన్స్ అల్సరే సో మనం లేజర్ చేయొచ్చు డయాబెటీస్ పేషెంట్లో కూడా, ఎందుకంటే చాలా మినిమల్ ఇన్వేజివ్ ఉంది కాబట్టి ఆ ఊండ్ అక్కడ ఉండే హోల్ కానీ మనం చేసే స్టిచ్చెస్ కానీ ఇవన్నీ లేజర్లో ఉండదు కాబట్టి మనం లేజర్ కన్సిడర్ చేయొచ్చు. కానీ అందరికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పేషెంట్కు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్ ఉందా లేదా అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? సో లేజర్ తర్వాత యూజువల్లీ స్టాకింగ్స్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. స్పెషల్లీ అది ఎందుకంటే ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లోనే రీకరెన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నేను చెప్పిన ప్రకారంగా లేజర్లో కూడా 95-98% సక్సెస్ ఉంది. సో దేర్ ఈస్ 2-5% ఛాన్సెస్ మళ్ళీ వచ్చే. సో ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా స్పెషల్లీ ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏంటంటే స్టాకింగ్స్ కానీ ఇవి ప్రిస్క్రైబ్ చేస్తాము, అండ్ రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజెస్, అండ్ అవాయిడింగ్ లాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్, వారికోస్ వెయిన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదో ఉన్నాయి, లాంగ్ స్టాండింగ్ కానీ లాంగ్ సిట్టింగ్ కానీ ఒబేసిటీ, రెగ్యులర్ డైట్, ఎక్సర్సైజెస్, లింబ్ ఎలివేషన్ ఇవన్నీ మేము అర్లీ పీరియడ్లో 2-3 మంత్స్ చెప్తాం పేషెంట్స్కు. సో ఇవి ప్రికాషన్స్ ఇంపార్టెంట్. స్పెషల్లీ ఏంటంటే వారికోస్ వెయిన్స్ రావడానికి ఒక వన్ మెయిన్ ఏంటంటే ఒబేసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో కొంత పేషెంట్స్ మా దగ్గర వచ్చే వాళ్ళు కూడా 100-120 కేజీస్ ఉంటారు. సో వాళ్ళకి వారికోస్ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ బరువు తగ్గకుంటే అలాంటి పేషెంట్స్లో మళ్ళీ వచ్చే రికరెన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ కూడా తగ్గాలి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, స్టాకింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే సో వీడ్ గెట్ 100% రిజల్ట్స్ విత్ ఆల్మోస్ట్ 0% రికరెన్స్. అంటే ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వస్తే దీనికి శాశ్వత పరిష్కార మార్గం అందుబాటులో ఉందంటారా డాక్టర్? అది చెప్పిన ప్రకారంగానే వారికోస్ వెయిన్స్కు మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, అది లేజర్ ట్రీట్మెంట్తో మనం 100%గా అచీవ్ చేయొచ్చు. ప్రొవైడెడ్ అంటే ఏంటి ఇంపార్టెంట్ అంటే మనం ఈచ్ మెయిన్ వెయిన్ అండ్ ఇంకా షార్ట్ సఫైనస్ కానీ గ్రేట్ సఫైనస్ దాంతో పాటు చిన్న చిన్న వెయిన్స్ కూడా కనెక్టింగ్ పర్ఫోరేటర్స్ మేము చూసిన పేషెంట్లో రికరెన్స్ వచ్చే పేషెంట్స్ ఇది మెయిన్ వెయిన్ వల్ల కాదు, ది రికరెన్స్ వచ్చేది ఏంటంటే మెయిన్గా పర్ఫరేటర్స్ కానీ కనెక్టింగ్ వెయిన్స్ వల్ల. సో అది కూడా ట్రీట్మెంట్ చేస్తే మనం కంప్లీట్గా 100% రిజల్ట్ అచీవ్ చేయొచ్చు, ప్రొవైడెడ్ పేషెంట్ కూడా ఆ వాళ్ళ సైడ్ నుంచి రెగ్యులర్ ఎక్సర్సైజెస్, స్టాకింగ్స్ వియరింగ్. చాలామంది ఏంటంటే 1 మంత్ తర్వాత వాళ్ళు స్టాకింగ్స్ వాడడం కూడా మానేస్తారు. సో రఘు మావయ్య కూతురికి తెలుగుషాది.com లోనే ఒక మంచి అల్లుడు దొరికాడు. తెలుగుషాది.com మన ఇంటి అల్లరి పిల్లకి ఒక మంచి తెలుగు కుర్రాడు దొరుకుతాడు. తెలుగు షాదీ .com ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసింది మెడ భుజం నడుము మరియు కీళ్ల లాంటి అన్ని రకాల నొప్పులకు అద్భుతమైన దివ్యౌషధం, శ్రేష్టమైన వనమూలికల సమ్మేళనం ఆర్థోజన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది కండరాల నుంచి చొచ్చుకొనిపోయి ఎముకల నొప్పుల నుండి దీర్ఘకాలిక ఉపశమనం కలిగిస్తుంది. ఒక ఆయుర్వేద డాక్టరుగా నేను వాడుతూ మీకు సిఫార్సు చేస్తున్నా.
ఆర్థోజెన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. నొప్పి ఏదైనా ఔషధం ఒక్కటే, ఆర్థోజెన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. డ్రీమ్ హెయిర్. మీకు డ్రీమ్ హెయిర్ కావాలా? న్యూజెన్ హెర్బల్ ప్రోటీన్ షాంపూ న్యూజెన్ ఫార్మ్స్ లో స్పెషల్ గా పెంచబడిన అలోవీరాతో తయారైనది. ఆరోగ్యవంతమైన జుట్టు లభిస్తుంది. నిన్ను బాధిస్తున్న విషయం ఏమిటో చెప్పు. నువ్వు నాతో చెప్పకపోతే నేను నీకెలా సహాయం చేయగలుగుతాను? మీ కారు ఫిర్యాదు చేయలేదు కదా, అంత మాత్రాన దాని ఇంజన్ స్ట్రెస్ ని నిర్లక్ష్యం చేయొద్దు. సమర్పిస్తున్నాం కొత్త కాస్ట్రోల్ మ్యాగ్నెటిక్ విప్లవాత్మకమైన డ్యూయల్ లాక్ మాలిక్యూల్స్ తో. ఇది మీ ఇంజిన్ కు వార్మ్ అప్ మరియు స్టాప్ స్టార్ట్ అరుగుదల నుండి రక్షణ కల్పిస్తుంది. కాస్ట్రోల్ మ్యాగ్నెటిక్ నాన్ స్టాప్ రక్షణ ప్రతి స్టార్ట్ నుండి. ఏ హెయిర్ కలర్ తీసుకోవాలి? అరే అదే తీసుకోరాదు, ఏది కాజోల్ తీసుకుంటుందో. నేను తీసుకుంటే తీసుకోవడమా? ఏం ఆలోచిస్తారు ఏమో. తీసుకోండి, ఎందుకంటే కొత్త వాస్మాల్ కేష్ కాలలో ఉన్నాయి. మూడు కొత్త ఆయిల్స్. ఇది ప్రకృతి. రఘుమావయ్య కూతురికి తెలుగుషాది.com లోనే ఒక మంచి అల్లుడు. క్రీమ్స్ పెట్టడం గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ చాలా డిలే అయిపోయి మనకు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫై కాక మనకు ట్రీట్మెంట్ డిలే అయిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్ బోన్ దాకా స్ప్రెడ్ అయిపోయి లెగ్ కూడా కట్ చేసే స్టేజ్లో వారు కూడా వస్తారు. సో ఇది ఏంటంటే పేషెంట్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఏ ఎవరిని ప్రాపర్గా కన్సల్ట్ అవ్వాలి దీని గురించి చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా స్త్రీలలో వస్తుందంటారా, పురుషుల్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటారా? సో దేర్ ఇస్ లైక్ ఫీమేల్స్లో యూజువల్లీ ఇది ప్రెగ్నెన్సీ టైం డెవలప్ అవుతుంది. నేను చెప్పిన ప్రకారంగా ఒబేసిటీ అంటే వాళ్ళకు పెద్ద పొట్ట ఉన్నప్పుడు ఈ పొట్ట బరువు అంతా ఆయన సిరల్ల పైన పడి ఆ రక్తం బ్లడ్ కింది నుంచి పైకి పోదు. సో సేమ్ ప్రెగ్నెన్సీ టైం కూడా మనకు ఆ బేబీ వెయిట్ ఆ సిరల్ల పైన పడి ఆ బ్లడ్ కింది నుంచి పైకి రాక స్పెషల్లీ ఫీమేల్స్కు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇవి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ థర్డ్ ప్రెగ్నెన్సీ కానీ ఇవి స్లోగా ఇంకా ఎక్కువగా ఉబ్బిపోయి తర్వాత వాళ్ళ కిచెన్లో ఎక్కువసేపు నిలబడ్డాను కానీ ఈ సిరలు ఎక్కువగా ఉబ్బిపోయి వాళ్ళకు కనిపిస్తాను. సో బేసిక్గా నాట్ ఓన్లీ ఫీమేల్స్ బట్ ఇట్ ఈస్ కామన్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్, స్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. ఓకేనండి, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. వెరికోస్ వెయిన్స్ సంబంధించి మా కాలర్స్ డౌట్స్ను కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తెలుసుకున్నారు కదండి, వెరికోస్ వెయిన్స్ వస్తే సరైన డాక్టర్ని సంప్రదించాలి. ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి శాశ్వతంగా దూరం అవ్వచ్చు అని డాక్టర్ తెలియపరుస్తున్నారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్కి వాచింగ్ టీవీ 5.